ఈ యూట్యూబ్ రెవెన్యూస్ ఏంటి బ్రో? అంటే 39 లక్షలు అని ఒక స్టోరీ మంత్లీ పెడితే ఎన్ని కోట్లు 12 నెలలకి? నిజంగా 2 కోట్లు వస్తున్నాయా? 12 నెలలు కాదు బ్రో, నువ్వు కూడా ఎంత ఇట్ అయితే నేనేం చెప్పాలా. నాకు వచ్చిన నాకు వచ్చిన నెలకి నెల పేమెంట్ ఇదే అని చెప్పేసి ఒక వీడియో చూసాను నేను. ఒక నెలకి 39 లక్షలు వస్తుంటే మినిమం 30 లక్షలు వేసుకున్నా సంవత్సరం అంతా అలాగే వస్తాయా? 3 నెలలే బ్రో, అది బిగ్ బాస్ రివ్యూ చేసి ఆ 3 నెలలు నా ఇంకా మా తర్వాత ఏముండదు, జీరో. ఆ 3 నెలలే వస్తుంది. ఆ 3 నెలలు ప్రతి నెల ఇట్లా వస్తుంది కదా, ఆ పర్టికులర్ మంత్ నాకు 39 లక్షలు వచ్చినాయి. మిగతా నెలలు కూడా ఎంతో కొంత వచ్చింది, బాగా వచ్చింది రెవెన్యూ, నేను ఆల్రెడీ చెప్పేశాను. కానీ ఆ 39 లక్షలే చూస్తున్నారు. కానీ ఎంత స్ట్రగుల్ బ్రో బిగ్ బాస్ రివ్యూస్ అంటే, ఆ షోని 1 అవర్ చూసేదానికే చాలా మందికి ఏం చూస్తారు 1 అవర్ అంటారు, 24 గంటలు చూస్తారు, 24 బ్రో చూసే జనాలకు. కానీ ఎవరికైనా ఒకటే మాట, నువ్వు దేంటైనా సక్సెస్ అవ్వాలంటే బీబస్ అని ప్యాషన్ ఉండాలి. ఏది ఆ ప్యాషన్? డబ్బు సంపాదించాలి, సంపాదించాలి అనేది ఉండాలా? దీంట్లో సక్సెస్ అవ్వాలనే ఉండాలా? నువ్వు ప్రమోట్ అవ్వాలి జాబ్ల అనేదైనా కసి ఎక్కువ ఉండదు. ఆ కసి ఉంటే వచ్చేస్తుంది బిగ్ బాస్ మీద బీబస్ అనే కసి. నాకు 24 గంటలు స్కిప్ చేసుకుంటా చూస్తూ ఉంటావు బ్రో, పాయింట్ ఏదైనా వస్తే రాసుకుంటారు మొబైల్లో. ఇక అదే పని రోజంతా, అంత ఎఫర్ట్స్ పెట్టుబడి వచ్చిన డబ్బులు ఊరికే రాలా. ఆ 39 లక్షల కంటే 10 కోట్ల ఎఫర్ట్స్ పెట్టినాడా, అంత ఎఫర్ట్స్ పెట్టుబడి వచ్చినాయి. ఫ్యామిలీని మిస్ అయిన క్షణాలు కానీ మా వైఫ్తో మాట్లాడలేదు, మా పాపతో స్పెండ్ చేయలేదు, మా నాన్నతో మాట్లాడేది లేదు, ఇంట్లోనే ఒక మూలలో కూర్చొని ఏసీలో కూర్చొని ఇంక నాన్ స్టాప్ రాసుకోండి. అంత స్ట్రగుల్ అయింది బ్రో ఊరికి వెళ్ళాలా. ఎంతమంది బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళకు ఉన్నంత నెగిటివిటీ ఎవరికి ఉండదు. నువ్వు ఏమై చేయని పుణ్యానికి నేను అంటారు, నువ్వు జస్ట్ నీ ఒపీనియన్ చెప్పవు. అసలు ఒపీనియన్ చెప్పడం లేదా, ఎవరికైనా రైట్ ఉంది, నువ్వు ఒపీనియన్ చెబితే నేను చెప్తారు. ఏ అమర్ని అంటావు అంటారు, ప్రశాంత్ అన్నవా అంటావు అంటారు, అందరూ అమర్కి పెయిడ్ అంటారు, ప్రశాంత్కి పెయిడ్ అంటారు, శివాజీకి పెయిడ్ అంటారు. ఓరే నాయన నాకు ఇంత డబ్బులు వచ్చిందా, 39 లక్షలు వచ్చిందన్న కూడా నన్ను పెయిడ్ అంటారు. అయితే 39 వస్తే ఎక్స్ట్రా వస్తే తీసుకో అని. ఓరే నాయన ఎక్స్ట్రా వస్తే ఎట్లా తీసుకుంటావు, ఇంత డబ్బులు వచ్చినప్పుడు 5000 10000కి కూడా ఆశపడతాడా? నేను ఇంకొక ఎక్స్ట్రా వీడియో చేసుకుంటే ఇంకా మళ్ళీ డబ్బులు వస్తాయి. సో అంత స్ట్రగుల్ ఉంటాయి బ్రో బిగ్ బాస్, హెవీ టఫ్ రివ్యూస్ చేయడం.